ఇగా ఎంఏఎంఏగా మీకు చికెన్ పచ్చడి చేస్తున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు కదా, నాది కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇవ్వండి, ఇవి 1/2 కేజీ దుమ్ములు లేకుండా, అంటే బోన్స్ లేకుండా తీసుకోవాలి. బోన్స్ కూడా వేస్తారు, బోన్స్ కూడా వేసి పెడతాను ఒకసారి నేను. ఇప్పుడు ఇది చూడండి, దీంట్లో కొంచెం నేను పసుపును 1 స్పూన్, ఇవ్వండి ఈ స్పూన్తో, ఈ స్పూన్ కారం కొంచెం లైట్గా ఉప్పు అనమాట, ఎక్కువ వేయకూడదు. వేసి కొంచెం 1 చుక్క నూనె చుక్క వేసి నానబెట్టాను అనమాట. ఇది నేను వీలాక ఫస్ట్గా చూపించలేదు, ఓన్లీ ఇది ఒక్కటే వేసాను, ఏం లేదు. తర్వాత ఇవ్వండి, ఇవి యాలక్కాయలు, దాల్చిన చెక్క, లాంగ మొగ్గులు, ఇవి లైట్ కొంచెం కసపిస్స కొట్టేస్తే సరిపోతున్నాయి, పౌడర్ చేయకూడదు. చేసుకుంటారు కానీ అన్ని పౌడర్ పౌడర్ అంటే పేగులకు పడుతుంది, అందుకే ఇలా చేసుకోవాలి. ఎక్కువగా ఏమో నువ్వుపప్పు, అంటే గ్రేవీ కావాలి కదా, నువ్వుపప్పు మిక్సీ చేసుకోవాలి. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, సోంపు, ఈ మూడు అన్నమాట. ఇది అల్లం పేస్టు, ఇది కారం, ఉప్పు, లెమన్. చేసే విధానం చెప్తాను నేను. ఇదండి, ఇది చికెన్ పచ్చడికి ఆయిల్ కొంచెం వేద్దాం, కొంచెం ఆయిల్ వేద్దాం, కొంచెం ఆయిల్ వేసి ఇంకా నేను ఏం కాదు, కొంచెం లైట్ ఉప్పు, పసుపు, చిన్న కొంచెం స్పూన్ కారం వేసాను అంతని. ఇలా వేసాను కదా, ఇదేం చేయాలంటే ఇప్పుడు ఇలాగే అవుతుంది. ఇది ఫ్లేవర్ పట్టాలి కదా, అందుకనే ఇవ్వండి చికెన్ కదా అయితే పొడి చేయాలని ఇలా కొంచెం కసపేసి దంపిని ఇవి ఇలా వేసేసుకోవడం వేస్తే మొక్కకి పడుతుంది అన్నమాట అది, అందుకని మొత్తం ఉప్పు కొంచెం ఎందుకు వేయడం అంటే వాటర్ ఉంది కదా, ఆ వాటర్ బయటకు వస్తుంది అన్నమాట కొంచెం ఉప్పు తగిలేటప్పటికి, అందుకోసమని ఇలా వేసాను అన్నమాట. మగ్గిన సిమ్లో పెట్టి మగ్గినద్దాం కొంచెం. ఇవన్నీ పిల్లలు, ఇది ఈ చికెన్ పచ్చడికి మూత పెట్టాలనుకోలేదు, మూత పెట్టకంటేనే వేపాలి. వచ్చిన ఆవిర అలా వస్తుంటే కలుపుతుండాలి, ఇలాగా చక్కగాను కలుపుతుంటే మొక్కకి చక్కగా ఇలా కలుపుతుంటే ఏంటంటే మొత్తం మొక్క అంతటి కూడా చక్కగా పడుతుంది. ఇవన్నీ పొడవు వేసాను కదా అది కూడా ఫ్లేవర్ పడుతుంది, లైట్గా పొడి వేసాను కదా కారం అది, లైట్ ఉప్పు వేసాను కాబట్టి రుచిసారి వాటర్ వస్తుంది అది, కొంచెం ఆయిల్ వేసాను. ఇది బాగా మగ్గాలి, ఇది మగ్గిన తర్వాత ఏం చేయాలని చెప్తాను నేను, కొంచెం మగ్గనిద్దాం. ఇవ్వండి చూసారా, ఇది వాటర్ అంతా లాగింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఎలా అంటే గాను నూనె వేసి చేస్తాను అన్నమాట నేను, ఇట్లాగే కదా గాను నూనె వేసి చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, మంచిగా నూనె కూడా అందులో ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ నూనె మనం తిన్నే ఏం ప్రాబ్లం లేదు. వేరే నూనెలు అనుకో, పచ్చళ్ళ కాటికి వేరే నూనెలు అసలు వేయకూడదు. ఏ ఒక్క పచ్చడైనా సరే నూనె ఎక్కువ పడే వంట ఏదైనా గాను నూనె వేసుకుంటే బెస్ట్, మనం వేస్ట్గా కష్టపడుతుంటాం ఇలాంటిట్లకి మనం ఆలోచించకూడదు. ఇప్పుడు ఇది మామూలుగా వేరే నూనె అనుకోండి, ఈ ముక్కలు మట్టుకు వేరేగా నూనెలో వేసి ఈ ముక్కలు మట్టుకు వేపాలన్నమాట ఎర్రగాను. ఇప్పుడు ఇది గానుగు నూనె కాబట్టి నూనె మరగవసరం లేదు, మరగకుండా పచ్చి నూనె వేసివచ్చు. పచ్చి నూనె ఎలా అంటే ఇప్పుడు ఐలో పెట్టేసి ఇవ్వండి, నూనె ఎంత సరిపోతుంది అంత నూనె వేసేసి ఇప్పుడు ఈ ముక్కలు ఇంకా అలా అలా నూనెలో వేగాలి. ఇవి ముక్కలు బాగాను పచ్చిదనం పోవాలన్నమాట, పచ్చిదనం పోయేలాగా ఇలా వేపితే సరిపోతుంది. గాను నూనె చూసారా, అందుకని ఇవ్వండి గాను నూనె అయితే ఇలా నురగొస్తుంది అనమాట. అది వేరే నూనె అనుకోండి, కాగకంటే మనం ముక్కలు వేస్తే నూనె వేరే టేస్ట్ అనిపిస్తుంది, గాను నూనె కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. పచ్చిదైనా నూనె ఇలా వేసుకొని వేయించుకోవచ్చు. కొంచెం వేద్దాం, ఇది కొంచెం పిల్లలు అన్నంలో కలుపుకొని నూనెతో తినేసిన ఏం పర్వాలేదు అనమాట, ప్రాబ్లం దగ్గులేదు రాదు. వేరే నూనె అనుకోండి పిల్లలు దగ్గు వచ్చిస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కొంచెం చేసుకోండి, గాను నూనె వేసుకుని వేసి చేసుకుంటే మంచిగా ఉంటుంది, పిల్లలకు కూడా అనారోగ్యం అంటూ రాదన్నమాట. కాబట్టి ఇది చక్కగా ఇప్పుడు వేగాలి కొంచెం, కాకపోతే సిమ్లో పెడదాం. సిమ్లో వేస్తే లోపల వరకు వెళ్ళి బాగా మగ్గుతుంది అన్నమాట. నేను చూసారా మొక్క చూసారా ఎలా వేగిందో, ఇదిగండి
చికెన్ పచ్చడి సంవత్సరాల కొలది ఎందుకమ్మా? చక్కగా ఒక 15 రోజులు సరిపడగా ఎలా చేసుకోండి, 10 రోజులు సరిపడా చేసుకోండి. 10 రోజుల కంటే పిల్లలు ఉంచరు, తినేస్తారు అనుకోండి. కొంచెం కొంచెం చేసుకోండి చక్కగా, మనకి ఈజీగా ఉంటుంది. ఆ చికెన్ పచ్చళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరానికి 6 నెలలకి అలా పెట్టుకోకూడదమ్మా. నాన్ వెజ్ కదా, అన్న రోజులు పెట్టుకోకూడదు. నా అభిప్రాయం చెప్తున్నాను నేను. ఇలాగ మీకు 15 రోజుల వరకు చక్కగా తినొచ్చేది. కాకపోతే ఇది కొంచెం కాబట్టి 2 రోజులకి అయిపోతుంది. మామూలుగా ఇలా వండుకుంటే మటుకు మొక్క చూడండి ఇలా ఉంది. చూసారు ఎలా ఉంది మొక్క చక్కగాను. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలన్నమాట. రెండు స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలా మాట పెట్టాలి. కొంచెం కొంచెం చేసుకుంటే ఒక 10 రోజులు చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చేసుకుందాం, కొంచెమే కదా, ఏం పోయింది? ఒక్కసారి ఎక్కువ మధు పెట్టుకొని నిలవ పెట్టుకొని చికెన్లు పెట్టండి అవసరం లేదు కదా. ఇలా చేసుకుంటే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా మరీ అంత నిలవ పాత్రలు మట్టు పెట్టకండి. ఇవ్వండి చక్క చూడు, ఒక చూసారు ఎలా ఉందో, చాలా మస్తుగా ఉందన్నమాట. ఇలాగా చక్క ఎల్లుల్లిపాయ కూడా, అల్లం ఎల్లుల్లిపాయ మగ్గిపోయింది కదా. ఇప్పుడు తర్వాత చూసుకుందాం. కొంచెం దాకా వేసాను కదా, కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అంటే 1/2 కేజీ కదా, అందుకోసం అన్నమాట. ఇప్పుడు కారం ఎంత వేయాలంటే 2 స్పూన్లు ఉప్పు వేసాం కదా, 4 స్పూన్లు వేసుకోవచ్చు. 4 స్పూన్లు కారం ఇంకా ఎక్కువ తిన్నావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. మేము ఎక్కువగా తింటాం కారం. ఇది కొంచెం కలిపేసుకుంటాం. ఇలా కలిపాక ఇవ్వండి ధనియాలు, జీలకర్ర పొడి, ధనియాలు, జీలకర్ర, సోంపు. ఇగోండి ఇది లెక్క చూస్తున్నాను. ఇగోండి 1, 2, 3, 4 వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇది వేసుకొని ఇప్పుడు కొంతసేపు ఉండేక ఇప్పుడు లెమన్ వేయాలి. ఇప్పుడు లెమన్ వేస్తాను నేను. ఎల్లుల్లిపాయలు అల్లం వేగిన తర్వాత అప్పుడు కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర చెప్పాను కదా, అది వేసి ఊరికి ఎలా కలిపేసి వెంటనే కట్టేసేయాలి. ఇంకా సరిపోతుంది. కట్టేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు లెమన్ పిండుకోవాలన్నమాట. ఇవ్వండి ముక్కలు చూద్దాం. లెమన్ కూడా ఏంటంటే పులుపు చూసుకొని వేసుకోండి. అంటే ఒక్కొక్క కాయ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క కాయ తక్కువ ఉంటుంది కాబట్టి అందరిది చెప్పలేకపోతున్నాం మేము. అదే ఇవ్వండి నిమ్మకాయలు పిండి చూద్దాం. ఇప్పుడు పిక్కలు లేకుండా వేసేసుకోండి. చేయండి చూసారా, 1/2 కేజీకి కొంచెం పిల్లలకి అలా చేస్తే బాగుంటుంది. ఇలా చేయండి. లెమన్ మట్టు చిన్న చిన్న ఆయిల్ కాబట్టి 4 వేసానమాట. పులుపు కారం చూసుకోవచ్చు. ఇంకా కొంచెం కాబట్టి ఆయిల్ మరీ ఎక్కువ వేయలేదు. ఇదేంటంటే మళ్ళీ కాసేపు ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇది ఇలా చేసి పెట్టండి పిల్లలకి. అంటే ఒకటే కుర్మా కూర ఇది అది అనుకుంటా, ఇది కూడా ఒక వెరైటీగా ఉంటుంది కదా పిల్లలకి. ఇలా పిల్లలు ఏంటంటే ఇన్నాళ్ళ కాదు కదా, అంత వెరైటీ కావాలి. వాటర్లో వచ్చింది కానండి, అందుకోసం మనమే వాటర్లది అట్టివైపు మనసు లేకుండా మనం ఇలా చిన్న చిన్నే చేసి పెట్టేసేయాలి. పెట్టేసుకుంటే పిల్లలు ఇంకా వాటర్ అడుగురు, ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఇలా పని చేసుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హెల్త్ బాగుంటుంది మనకు కూడా కదా. ఇదిగోండి బాయ్ బాయ్. మరి తినాలి మంచిగా, ఎలాగుందో మంచిగా ఉందో లేదో నాకు చెప్పాలి. చెప్పి మీరు ఎంజాయ్ చేయండి, తిని తెస్తండి. బామ్మ ఆల్రౌండ్ బామ్మకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.